తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం సీరియస్ అయింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐతో పాటు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీని ఆదేశించింది. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలిశాయని నిర్ధారణ కావడంతో రాజకీయ దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరోవైపు శ్రీవారి భక్తులు, హిందువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నెయ్యి సరఫరా చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏఆర్ డైరీకి నోటీసులు జారీ చేసింది. అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్రం. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం సీరియస్ అయింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐతో పాటు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీని ఆదేశించింది. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలిశాయని నిర్ధారణ కావడంతో రాజకీయ దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరోవైపు శ్రీవారి భక్తులు, హిందువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నెయ్యి సరఫరా చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏఆర్ డైరీకి నోటీసులను జారీ చేసింది. అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది కేంద్రం.